సికింద్రాబాద్ స్వప్నలోక్ సెంటర్ వద్ద ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి దారుణ హత్యకు గురయ్యాడు. హైటెక్ సిటీలోని ఓ సంస్థలో ఉద్యోగం చేస్తున్న సంజయ్ తెల్లవారుజామున ఆఫీస్ నుంచి తిరిగి వస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. స్వప్నలోక్ కాంప్లెక్స్ వద్దకు రాగానే వెనక నుంచి కారులో వచ్చిన దుండగులు అతని బైక్ను ఢీకొట్టి కత్తులతో దాడి చేశారు. దీంతో అతను అక్కడికక్కడే మరణించాడు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సమీపంలో విధులు నిర్వహిస్తున్న మహంకాళి పోలీసులు నిందితుల కారును వెంబడించినా పట్టుకోలేకపోయారు. విశాఖ గీతం యూనివర్సిటీలో హైదరాబాద్కు చెందిన శ్రీయ అనుమానాస్పద స్థితిలో మరణించింది. కొన్ని రోజుల క్రితం జరిగిన మరణంపై తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారు. ఖననం చేసిన మృతదేహాన్ని తిరిగి పోస్టుమార్టం చేయాలని పేరెంట్స్ కోర్టు మెట్లెక్కారు. దాంతో మృతదేహానికి మళ్లీ పోస్టుమార్టం నిర్వహించాలని సైబరాబాద్ పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఇవాళ డెడ్ బాడీని పోలీసులు బయటకు తీసి రీపోస్టుమార్టం చేసే అవకాశం ఉంది. విజయవాడ కృష్ణానదిపై ఉన్న రైల్వే బ్రిడ్జి సూసైడ్ స్పాట్గా మారిపోయింది. ఇవాళ గుర్తు తెలియని ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపుతోంది. రైలు బ్రిడ్జి కిందకి మృతదేహం వేలాడుతూ కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. జీఆర్పీ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఈ వ్యక్తి ఎవరు, ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఛత్తీస్గఢ్లో భారీ సంఖ్యలో మావోయిస్టులు పోలీసులకు లొంగిపోయారు. జగదల్పూర్ కమిటీకి చెందిన 23 మంది నక్సల్స్ కల్లూరి పోలీసుల ముందు ఆయుధాలతో సహా లొంగిపోయారు. తాము అడవుల్లో తిరుగుతూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని, పోలీసులు సహకారం అందిస్తారన్న నమ్మకంతోనే లొంగిపోయామని నక్సల్స్ చెప్పారు. మావోయిస్టుల్ని వదిలి బయటకు వచ్చేవారిని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు ఛత్తీస్గఢ్ పోలీసు ఉన్నతాధికారులు. ఉద్యోగుల భవిష్య నిధి ఈపీఎఫ్ ఉపసంహరణపై పన్ను పోటును పూర్తిగా ఉపసంహరించాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ. కేంద్ర బడ్జెట్లో అరుణ్ జైట్లీ చేసిన ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగులకు రక్షణగా నిలిచే ఈపీఎఫ్పై పన్ను వేయడం సరికాదన్నారు రాహుల్. వడ్డీ ప్రతిపాదనను వెనక్కి తీసుకుంటున్నట్లు మోడీ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు రాహుల్. పొలాల్లో భూమి దున్నాల్సిన రైతన్నలు ట్రాక్టర్లతో బెంగళూరు రోడ్డెక్కారు. ట్రాఫిక్ పోలీసులకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. శివారు ప్రాంతాల నుంచి బెంగళూరు నగరంలోకి ట్రాక్టర్లతో వస్తే అడ్డుకుంటున్నారంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబాలతో సహా కదిలి వచ్చి నిరసనకు దిగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రదర్శన చేస్తున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు. న్యూజిలాండ్ క్రికెట్ దిగ్గజం మార్టిన్ క్రో చనిపోయాడు. 4 ఏళ్లుగా క్యాన్సర్తో బాధపడుతున్న క్రో ఆక్లాండ్లోని ఓ హాస్పిటల్లో కన్నుమూశాడు. న్యూజిలాండ్ తరపున 78 టెస్టులు, 143 వన్డేలు ఆడిన క్రో 1992 వరల్డ్ కప్ పర్ఫార్మెన్స్తో స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. ఆ వరల్డ్ కప్లో న్యూజిలాండ్ సంచలన పర్ఫార్మెన్స్తో వరుస విజయాలు సాధించింది. 33 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించిన క్రో క్రికెట్ పరిపాలనా వ్యవహారాలు చూసుకున్నాడు. క్రికెట్ దిగ్గజం మృతికి ఐసీసీ సంతాపం ప్రకటించింది. లోధా కమిటీ సిఫార్సులపై స్టే ఇవ్వాలన్న బీసీసీఐ అఫిడవిట్పై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. కమిటీ సిఫార్సులను అమలు చేయడం తమకు ఆమోదయోగ్యం కాదంటూ కోర్టులో బీసీసీఐ అఫిడవిట్ దాఖలు చేసింది. బోర్డు పరిధిలో ఉన్న అన్ని రాష్ట్రాల క్రికెట్ సంఘాలు సిఫార్సులకు వ్యతిరేకంగా ఉన్నాయని అఫిడవిట్లో స్పష్టం చేసింది బోర్డు. దీంతో సుప్రీంకోర్టు ఈ విషయంపై ఏం చెబుతుందోనని క్రికెట్ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.